అతని ఇల్లు అలనాటి కళాఖండాల భాండాగారం. తాత ముత్తాతల కాలం నాటి వస్తువులకు అది దేవాలయం. 40 ఏళ్ల నుంచి పాతకాలపు వస్తువులు సేకరిస్తూ ఇంటినే మ్యూజియంగా మార్చేశారు. పూర్వీకుల జీవన విధానాన్ని కళ్లకు కట్టే వస్తువులతో చూపరుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. ఈయన పేరు కృష్ణమూర్తి. వయసు 81 ఏళ్ళు. సికింద్రాబాద్ లోతుకుంటలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటికెళితే పూర్వీకుల నాటి వస్తువులు మనకు ఆహ్వానం పలుకుతాయి. దాదాపు 100 ఏళ్ల క్రితం వాడుకలో ఉన్న వస్తువులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. తాత ముత్తాతలు వాడిన వస్తువులు వండిన పాత్రలు కనువిందు చేస్తాయి. కృష్ణమూర్తికి తన తల్లి పాత వస్తువుల ప్రాశస్త్యం గురించి వివరించింది. వాటిని ఉపయోగించడం ద్వారా కలిగే లాభాలను వెల్లడించడంతో పురాతన వస్తువులు సేకరించాలన్న ఆసక్తి ఏర్పడింది. అప్పటినుంచి పాత వస్తువులను సేకరించడం అలవాటుగా మారిపోయింది. రాగి పాత్రలు, ఇత్తడి వస్తువులు, రోళ్లు, కంచు, తగరంతో తయారు చేసిన వివిధ రకాల పాత్రలను సేకరించారు. మొదట్లో పాతకాలపు వస్తువు ఏది దొరికినా సేకరించడం అలవాటు చేసుకున్న కృష్ణమూర్తి ఆ తరువాతి కాలంలో ప్రత్యేకమైన వస్తువులను మాత్రమే సేకరించడం హాబీగా పెట్టుకున్నాడు. ఆ విధంగా ఇప్పటి వరకు 900 వస్తువులను సేకరించి ఇంటిని మ్యూజియంగా మార్చేశారు. కృష్ణమూర్తి పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత స్థాయి ఉద్యోగిగా పనిచేశారు. ఈ క్రమంలో బాగ్దాద్, ఈజిప్ట్ దేశాలతో పాటు గోవా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పనిచేశారు. బాగ్దాద్ నుంచి తీసుకొచ్చిన టీ తయారు చేసే సమావర్, తాళపత్ర గ్రంథాలు రాసే గంఠం, అరుదైన గంగాళాలు, విక్టోరియా మంచం, గోవా పాలకులు, 5వ జార్జ్ కుర్చీ వంటివి తన ఇంటి మ్యూజియంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తాయి. రాగి, ఇత్తడి గిన్నెలు, చెంబులు, గంగాళాలు సహా అత్యంత పురాతనమైన వస్తువులు, రాతి చిప్పలు, హరికేన్ ల్యాంప్స్, ఓల్డ్ ఫోన్, జ్యువెలరీ భద్రపరుచుకునే బాక్సులు ఇక్కడున్నాయి. పూర్వీకులు ఉపయోగించిన ప్రతి వంట పాత్రకు ఓ విశిష్టత ఉందని, వచ్చే తరాలకు అలాంటి జ్ఞానం అందించాలనే ఉద్దేశంతో హోమ్ మ్యూజియం ఏర్పాటు చేశానని కృష్ణమూర్తి చెబుతున్నారు. తన హోమ్ మ్యూజియాన్ని ఒక ట్రస్టుగా ఏర్పాటు చేస్తానంటున్నాడు. సో విజిటర్స్ ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసి, మీ ఇంట్లో ఇత్తడి గిన్నెలు ఉన్నాయా? అయ్యో, మా అమ్మమ్మగారింట్లో చూశాను, మా తాతగారింట్లో చూశాను, గడిపిన కాలాలు, వాళ్ళ పల్లెటూరు యొక్క వాతావరణం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ చిన్న గిన్నెలు 4 ఇంత ఉత్సాహం వాళ్ళలో తీసుకొచ్చి, నాస్టాలజిక్ మెమరీ, పాత జ్ఞాపకాలు అవన్నీ తీసుకొచ్చి ఇలా చేశారంటే ఇట్స్ సంథింగ్ వండర్ఫుల్. వాళ్ళ అనుభూతులు, వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ కూడా నన్ను ఎంకరేజ్ చేసే బాగా చేసి అప్పటి నుంచి అలా కలెక్ట్ చేయడం మొదలెట్టాను. ఇప్పుడు సుమారు నా దగ్గర 850 ఐటమ్స్ దాకా ఉంటాయి, చిన్న పెద్ద అన్నీ కలిపి. దివెటలు మేము కల్చరల్ యాంటిక్స్ ఉంటాం, అంటే ఒక మన సాంప్రదాయం అని చెప్తాయి ఇవన్నీ. కృష్ణమూర్తి హోమ్ మ్యూజియాన్ని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడి పాతకాలపు వస్తువులను చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవుతుంటారు. భావితరాలకు మన సంస్కృతి సంప్రదాయాలను చూపెట్టాలనే ఆశయం ఎంతో గొప్పదంటున్నారు సందర్శకులు. కానీ మేము మామూలుగా ఇలా వస్తూ ఉన్నప్పుడంతా చాలా ఆశ్చర్యంగా అనిపించేది. ఇల్లు, ఆ ఇంటి ముందు వినాయకుడు, ఇదేదో యాంటిక్ హౌస్ లాగా ఉంది, చాలా బాగుంటుంది అనుకొని ఒకసారి వచ్చి మేము లోపలికి వచ్చి చూసి నిజంగా మామూలు ఇంట్లో ఇంత ఇదిగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది మమ్మల్ని. ఇవి ఎప్పటిది కాదు, మా అమ్మమ్మల కాలంది, మా నాయనమ్మల కాలం అప్పటి వస్తువులు కూడా ఉండి చాలా బాగుంది. పూజలో బొట్లు పెట్టుకోవడానికి తిరుచూరణం అది అలాంటివి అవి కూడా అసలు ఎంత నగిషి ఆ పని ఆ చేత చాలా చూస్తుంటే మాత్రం
మన పూర్వీకులు మన ఇది ఇంత బాగా ఇంత మనం అసలు ఇప్పుడు ఏమీ చూడలేదు, మనకేమీ తెలియదు. ఒక్కసారి అవన్నీ చూస్తుంటే వాళ్ళ పనితనము వాళ్ళ ఇది ప్రత్యక్షంగా చూస్తుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది మనకు. పూర్వకాలంలో చాలా మంది బియ్యాన్ని ఇత్తడి పాత్రల్లో వండేవారు, కంచు పాత్రల్లో పప్పులు వండేవారు, రాగి పాత్రల్లో నీరు తాగేవారు. ఇలాంటి జీవన విధానాన్ని అవలంబించి వారు రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుని అనారోగ్యం బారిన పడకుండా ఉన్నారు. అలాంటి పురాతన జీవన శైలిని భావితరాలకు అందించాలన్నదే తన లక్ష్యమంటున్నారు కృష్ణమూర్తి. పాతతరం వస్తువుల ఆవశ్యకతను నేటి తరానికి తెలియచెబుతూ కృష్ణమూర్తి చేస్తున్న స్వచ్ఛంద సేవను పలువురు అభినందిస్తున్నారు. 40-50 ఏళ్లుగా సేకరించిన పురాతన వస్తువులతో ఇంటినే మ్యూజియంగా మార్చేశారు సికింద్రాబాద్కు చెందిన కృష్ణమూర్తి. రాగి ఇత్తడి సహా బ్రిటిష్ కాలంలో ఉపయోగించిన ప్రాచీన వస్తు సామాగ్రి మనల్ని దాదాపు 100 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. ఆసక్తితో వచ్చే సందర్శకులను సైతం ఇక్కడి పాతకాల వస్తువులు ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. కెమెరా పర్సన్ వెంకట్తో రవికాంత్, టీ న్యూస్, హైదరాబాద్.